హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి 10 to 12 ఇయర్స్ పిల్లలకి అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఈ క్లాత్ వచ్చేసి అండి మనకి మెటీరియల్ షాప్లో 200 to 250 వచ్చే టాప్ అనమాట. టాప్ అండ్ ప్యాంట్ కూడా ఇది. దీన్నే మనం లైనింగ్ కింద వాడుకుంటున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మనం ఎలాగ కట్ చేసుకొని కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది 2 మీటర్స్ కూడా లేదండి, 180 మాత్రమే ఉంది. దాన్ని నేను మీకు ఈ విధంగా టేప్తో కొలిచి చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి 180 మాత్రమే ఉంది. ఈ 180తో కూడా మనము 10 to 12 ఇయర్స్ పిల్లల వరకు కూడా అంబ్రెల్లా ఫ్రాక్ని కట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా ఇది ఆల్రెడీ డబల్ ఫోల్డ్లో ఉందండి. దాన్ని మనం ఇట్లాగా కోన్ షేప్లో మడత వేసుకోవాలి. రెండింటిని సమానంగా మడత వేసుకున్న తర్వాత ఇలాగా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఆ చివర్లు వచ్చేసి అన్నీ సమాంతరంగా ఉండాలండి, హెచ్చు తగ్గులవి ఉండకూడదు. ఓకేనా? ఇవి వచ్చేసి 4 ఓపెన్ సైడే పెట్టుకున్నానండి. ఒకవైపు మడత వైపు కాకుండా 4 ఓపెన్సే ఉన్నాయి. నేను కోన్ షేప్ వేసినప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎందుకంటే మనకి మడత వైపు ఉన్న క్లాత్లో మనం ఫ్రంట్ బ్యాక్ బాడీని కూడా కట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ మనం కింద అంబ్రెల్లా కట్టింగ్ చేసుకుందాము, మిగిలిన క్లాత్తో మనం బాడీని అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు నడుముని కట్ చేసుకుందాం. నార్మల్గా 10 to 12 ఇయర్స్ పిల్లల వరకు అండి, 24 కంటే ఉండదు నడుము. కాబట్టి 24x4 వేసుకొని 6 ఇంచుల నడుముని నేను కట్ చేస్తున్నాను. ఇక్కడ 6 ఇంచులు అంటే కరెక్ట్ 6 ఇంచులే చేసుకోవద్దండి, కొంచెం పైకి చేసుకోండి. ఎందుకంటే దీనికి సాగే గుణం ఉంటుంది, అక్కడ క్రాస్ కట్టింగ్ వస్తుంది మనకు అది దానికోసం. ఓకే, ఒకసారి ఇలాగా చెక్ చేసుకొని నీట్గా అంబ్రెల్లా లాగా చేసేసుకోండి. అక్కడికి పైనుంచి నేను అక్కడికి 7 ఇంచ్ మార్క్ చేస్తున్నానండి. 7 ఇంచ్ మార్క్ చేసేసుకుంటే మనం ఈ విధంగా అన్నిటినీ కలిపేసుకుంటే అది వచ్చేసి మనకి 6కి ఒక 2 పాయింట్లు తక్కువ వచ్చిందండి. అయినప్పటికీ అది మనకి సరిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. 10 to 12 ఇయర్స్ పిల్లలకి ఈ బాటమ్ సరిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇక్కడ నుంచి వచ్చేసి టోటల్ లెంత్ వచ్చేసండి ఫ్రాక్కి 40 ఇంచులు 39 ఇంచులు అలాగా సరిపోతుందండి చాలా మటుకు. ఓకేనా? ఇక్కడ మనకి అంబ్రెల్లాకి మనము 28.5 అంటే 28.5 తీసుకుంటున్నాం. మనము 28.5 ఇందులో పోతే మనం బాడీ లెంత్ మిగిలింది పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇదే మాదిరి మొత్తం మనం కింది వైపు 28.5 మార్క్ చేసేసుకున్నాము ఈ విధంగా. ఇప్పుడు మనం పై వైపున కింది వైపున మనం ఎక్కడైతే మార్క్ వేసుకున్నామో అక్కడే మనం కట్ చేసేసుకుందాము. ఎప్పుడైనా మీరు అంబ్రెల్లా కట్ చేసేటప్పుడు అండి నడుము దగ్గర బాడీ వెడల్పు కంటే కూడా కొంచెం తక్కువ కట్ చేసుకోండి, ఎందుకంటే దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి అది వెడల్పు అయ్యే ఛాన్స్ చాలా వరకు ఉంటుందండి. దానికోసం మనం ఒక 1/2 ఇంచ్ నడుము దగ్గర తక్కువనే కట్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ కావాలనుకుంటే మనం స్టిచ్ వేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. లైట్గా కొద్దిగా లోపలికి కట్ చేసామనుకోండి అది వెడల్పు అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకేనా? ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, చూడండి ఎలా వచ్చిందో అంబ్రెల్లా, చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చిందనమాట. మనకి 180లోనే మంచి అంబ్రెల్లా వచ్చేసిందండి. ఇప్పుడు మనం మిగిలిన క్లాత్లో మనం బాడీని అనేది కట్ చేసుకుందాం. ఓకేనా? మనకి మిగిలిన క్లాత్ వచ్చేసి ఇది అండి. పై వైపున చిన్న అంబ్రెల్లా కట్ చేసాం కదా అక్కడ, దాని తర్వాత కింది వైపున ఈ క్లాత్ మిగిలింది. మనం మడత వైపు మనం సైడ్ పెట్టుకోలేదు కాబట్టి మనం బాడీకి ఆ మడత వైపు ఉన్న క్లాత్తో మనం ఫ్రంట్ బాడీని చేసుకుంటున్నామండి. ఫస్ట్ బాడీ లెంత్ వచ్చేసి 12.5 పెట్టుకుంటున్నాము. ఈ విధంగా 12.5 మార్క్ చేశాను. నెక్ పొడవు వచ్చేసి 3.5, నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు, తర్వాత షోల్డర్ 3 ఇంచులు అండి. టోటల్గా మనకి 5 ఇంచులు షోల్డర్ అనమాట. ఓకేనా? అదే మాదిరి చెస్ట్ విడ్త్ వచ్చేసి కింది వైపు 6, పైవైపు 6.5 చాలండి. దానికి 2 ఇంచులు ఖర్చులోకి ఎక్స్ట్రా మార్జిన్ అనేది పెట్టేసుకుంటున్నాను. అదే మాదిరి కింది వైపు 6 ఇంచు, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చులోకి. ఈ విధంగా మార్క్ వేసేసుకున్నామా? వీటన్నిటిని ఇప్పుడు కలిపేసుకుందాం. క్రాస్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చంక మార్కింగ్ వేసుకుందాం. చంక కూడా 5 ఇంచులు చాలండి. షోల్డర్ 5 ఇంచులు పెట్టుకున్నాం కదా, చంక కూడా 5 ఇంచులే పెట్టుకొని ఈ విధంగా రౌండ్గా చంక రౌండ్ అనేది గీసేసుకున్నాము. ఫ్రంట్ వైపుకి మీకు కావాలనుకుంటే స్క్వేర్ స్టార్ ఏదైనా చేసుకోవచ్చు, నేనైతే రౌండే చేసేసానండి. కొంచెం షోల్డర్ దగ్గర ఈ విధంగా డౌన్ మార్క్ అనేది చేసేసుకోండి, ఫ్రాక్స్ అందంగా వచ్చేస్తాయి. ఓకే, ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమేనండి, బ్యాక్ పార్ట్ మనం మళ్ళీ కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ చేసుకుందాం. ఓకేనా? ఈ విధంగా మన వైపు ఓపెన్స్ వచ్చేలాగా చూసుకోండి. ఈసారి బ్యాక్ ఓపెన్ పెట్టుకుందాం మనం హుక్స్ పట్టీలకి అలాగా. ఈ విధంగా ఓపెన్ సైడ్ మన వైపు పెట్టేసుకున్నాను నేను. ఫ్రంట్ చేసిన బాడీని దానిపైన పెట్టేసి సేమ్ టు సేమ్ కట్ చేసుకోవడమే.
ఈ విధంగా. ఓకేనా? మీకు నేను ఎక్కడ తీస్తున్నాను అనేది కూడా చెప్తున్నానండి. ఎక్కడ వైపు అయితే మనం ఫ్రంట్ పార్ట్ తీసామో దానికి ఆపోజిట్ సైడ్లో నేను బ్యాక్ పార్ట్ తీస్తున్నాను. కింది వైపు మొత్తం కూడా సేమ్ టు సేమ్ క్లాత్ ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతనే కరెక్ట్గా పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను. అటువైపు మనం ఉక్స్ పట్టీలు వేసేసుకుంటాం అన్నమాట. కొంచెం ఒక పావించి ఎక్స్ట్రా పెట్టుకున్నాను అందుకోసం నేను. నెక్ కూడా అండి ఫ్రంట్తో సమానంగా బ్యాక్ కూడా కట్ చేస్తున్నాను. ఎందుకంటే 10 to 12 ఇయర్స్ పిల్లలంటే నెక్కులు సెట్ అయిపోతాయి. ఓకేనా? మరీ చిన్నగా ఏం అక్కర్లేదు. 3.5 3.5 సరిపోతాయి. ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి. ఇలాగా సేమ్ టు సేమ్ కట్ చేసుకున్నాను నేను ఈ విధంగా. ఇప్పుడు బాడీని కట్ చేసేసుకున్నాం కదా, మనకి ఇందులో మిగిలిన పీసెస్ ఇదే అన్నమాట. దీంట్లోనే మనం ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకుందాము. ఈ విధంగా అక్కడ మనకి మడత వైపు ఉందండి. మడత వైపున ఇలాగ నార్మల్ మనం హ్యాండ్ మడత ఎలా వేస్తామో అలాగే వేసేసుకుని, షార్ట్ అంటే షార్ట్ హ్యాండ్స్ అండి, అలాగైనా చెక్ చేసుకోవచ్చు మనకి హ్యాండ్ ఎంత కావాలి అనేసి. మనం ఆల్రెడీ బాడీ కట్ చేసాం కదా, ఆ బాడీని మనం ఇలాగ క్రాస్గా చెక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇది హ్యాండ్కి సరిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం దాని మీద మార్కింగ్ వేసుకుందాము. హ్యాండ్ పొడవు వచ్చేసి 4.5 4 ఇంచ్ అండి. అక్కడ ఎంత ఉంటే అంత మాత్రమే తీసుకుంటున్నాను నేను. కింది వైపు వచ్చేసి 1.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ వేసేసుకొని హ్యాండ్ ఎలాగైతే కట్ చేస్తామో అలాగే నీట్గా కట్ చేసుకుందాము ఈ విధంగా అండి. షార్ట్ అంటే షార్ట్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ఇటువైపు ఓపెన్ లేదు కదా, కట్ చేసి పెట్టేసుకుందాం దాన్ని మనం ఈ విధంగా. ఫ్రెండ్స్, మనం అంబ్రెల్లా కట్ చేసుకున్నామా, లైనింగ్ కట్ చేసేది మీకు చూపలేదు, మీకు ఆల్రెడీ వచ్చే ఉంటుంది కదా. ఒక లైనింగ్ 2 3 ఇంచ్ నేను పైక్ చేసేసుకున్నాను అన్నమాట. అదే మాదిరే బాడీ కిందకి లైనింగ్ కూడా సేమ్ టు సేమ్ కట్ చేశానండి. ఎక్కువ తక్కువ ఏం లేకుండా సమానంగా ఫ్రంట్ బ్యాక్కి రెండింటికి చేశాను. ఇక్కడ మాత్రం హుక్స్లు పట్టి కోసం రెడ్ క్లాత్ని కొంచెం ఎక్కువ తీసుకున్నాను నేను. అదే ఫోల్డ్ చేసుకోవచ్చండి మనము. ఓకేనా? మళ్ళీ మనం ఎక్స్ట్రా పట్టి అది కట్టకుండా ఇట్లాగా హ్యాండ్స్కి మాత్రం ఎక్స్ట్రా చేసుకున్నానండి. లైనింగ్ పెట్టి తిరగేసుకోవడానికి ఎక్స్ట్రా మాత్రం హ్యాండ్స్కి ఒకటే తీసుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. ఈ విధంగా ఫ్రంట్ బాడీ పార్ట్ తీసుకున్నాం. ఫస్ట్ నెక్ కుట్టుకుంటూ వచ్చేద్దాం రౌండ్గా. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత రౌండ్ బాగా తిరగడానికి మనం ఈ విధంగా ఘాట్లు బాగా పెట్టేసుకుందాం. ఇలాగా తిరగేసుకొని ఒక కుట్టు వేసేసుకుందాము. నీట్గా పట్టుకొని రెండు సమానంగా పట్టుకోవాలండి. ఎగుడు దిగుడు లేకుండా పట్టుకొని మనం స్టిచ్ అని వేసుకుంటూ రావాలన్నమాట. ఈ విధంగా మొత్తం కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అంతా కూడా అటాచ్ చేసేసుకుందాము. ఈ విధంగా లైనింగ్ మొత్తం అటాచ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్. ఈ ఎక్స్ట్రాను అలాగే ఉంచేస్తామండి. ఇలాగే ఉంచేసి ఓన్లీ రౌండ్ మాత్రమే కుట్టుకుంటూ రావాలి. ఓకే? సైడ్ జాయింట్ ఏం చేయకూడదు, ఓన్లీ రౌండ్ నెక్ మాత్రమే. సైడ్ మాత్రం కరెక్ట్గా ఉంచేసి మనం అటువైపు ఉక్స్ పట్టికి ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, దాన్ని అలాగే కుట్టేసుకుంటూ రావాలన్నమాట. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి మనం తిరగేసే ముందే. ఇది కుట్టు వేసే ముందే మనం ఏం చేయాలంటే అండి, షోల్డర్ నీట్ ఫినిషింగ్ కోసం మనం ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ కుట్టి పెట్టుకున్నాం కదా, దానికి మనం ఇలాగ తీసేసి సెంటర్లో ఉంచేసి ఫ్రంట్ బాడీ పార్ట్ని బ్యాక్ లైనింగ్ బ్యాక్ పార్ట్కి మధ్యలో మనం ఈ ఫ్రంట్ బాడీ పార్ట్ని కరెక్ట్గా ఉంచేసి ఈ విధంగా కుట్టు వేసేసామనుకోండి, మనకి షోల్డర్ నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ మూల కొద్దిగా కట్ చేసుకోవాలి చూడండి, షోల్డర్ కుట్టు బయటికి కనిపించకుండా ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మొత్తం లైనింగ్ని బ్యాక్ వైపు పార్ట్కి మాత్రమే అటాచ్ చేసేసుకుందాం. బ్యాక్ వైపు మనం ఇంకా లైనింగ్కి అటాచ్ చేయలేదు కదా. దాన్ని ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసేసి నెక్ కుట్టుకున్న తర్వాత మిగతా పార్ట్ని అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా అటాచ్ చేసేసుకోవాలి. ఇట్లాగా నీట్గా సమానంగా పట్టేసుకొని మనం మొత్తంని కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదే మాదిరి మనం హుక్స్ పట్టీకి క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, చివరగా కొద్దిగా ఫోల్డ్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదండి. కూర ఉంది అక్కడ, మనకు వద్దనుకుంటే దాన్ని చిన్నగా ఫోల్డ్ చేసేసి మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకు అక్కడ టాకా పట్టి రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా ఇంకొక స్టిచ్ వేసేసుకుందాం మనము. మధ్యలో మనం టాకా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.
ఇలాగా. ఇప్పుడు వచ్చేసి అటువైపు పార్ట్కి నేను నెక్ అది కుట్టి పెట్టేశానండి. మీకు షోల్డర్ జాయింట్ ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనకి ఫ్లవర్ సైడ్ రావాలి, లైనింగ్ సైడ్ లైనింగ్ రావాలన్నమాట. ఇట్లాగా పెట్టేసుకొని రెండు షోల్డర్కి సెంటర్ అలాగ ఉంచేసి మనం ఫ్రంట్ పార్ట్ని సెంటర్ కరెక్ట్గా అలా పట్టేసుకొని ఒక లైన్ వేసేసుకుంటే చాలు, మనకి షోల్డర్ నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇట్లాగా మీరు ఏ ఫ్రాక్ అయినా కూడా ఇలా కుట్టు వేసేసుకోవచ్చు అండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇది మాదిరి అవుట్ సైడ్ కూడా మనం హుక్స్ పట్టీని పైకి ఫోల్డ్ చేసేసామన్నమాట. ఈ విధంగా మనకి వన్ బై వన్ వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చేసి టక్స్ కుట్టుకుందామండి. ఫ్రంట్ పార్ట్కి సెంటర్ ఒక మార్క్ వేసేసుకొని అటువైపు ఇటువైపు ఈ విధంగా ఒక 2-3 ఇంచు వెడల్పులో అండి ఆ టక్స్ అనేది వేస్తున్నది. 3 ఇంచులు పక్కన బాడీకి సెంటర్ చేసేసి 3 ఇంచులు అటువైపు 3 ఇంచులు ఇటువైపు పెట్టేసుకొని మార్కు ఈ విధంగా 2 టక్స్ని వేసేసుకుంటున్నాం మనం ఈ విధంగా. ఇలాగ 2 టక్స్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు హుక్స్ పట్టి పైన టాకా పట్టి 2 ఉంచేసుకొని నార్మల్గా మనం ఎలాగైతే హుక్స్ టాకా పైన పెట్టేస్తామో ఆ విధంగా పెట్టేసి రఫ్ చేసి పెట్టుకోవాలి కింది వైపున. ఇలాగా రఫ్ చేసేసి పెట్టుకున్న తర్వాత మనం గోల్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. ఈ గోల్ పార్ట్ మనం కట్ చేసాం కదండి, ఇది మనకి సెట్ అవుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా తక్కువ పడింది కదండి, దానికోసం మనం కొద్దిగా కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. జస్ట్ ఒక 1/4 ఇంచ్ అంటే కూడా తక్కువేనండి, కొంచెం అంటే కొంచెం విశాలం చేసుకుంటున్నాం దాన్ని. ఇట్లాగ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ అది మనకి పెద్దదయ్యిందనుకోండి అడ్జస్ట్ చేయడం కష్టం, ఫ్రిల్ పెట్టుకోవాల్సి వస్తుంది సెంటరు. దానికోసం మనం ఇట్లాగ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి గోల్ పార్ట్కి మనం లోపల లైనింగ్ కూడా చేసుకున్నాం కదా, దావి రెండింటిని కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనం బాడీకి అటాచ్ చేసే ముందర ఇవి రెండింటిని వేరు వేరు పార్ట్స్లో మనం అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ వేరే వేరే ఈ విధంగా. ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత బాడీకి అటాచ్ చేసేసుకుందాం. ఈ విధంగా రెండింటిని సమానంగా పట్టుకుంటూ మనం అటాచ్ చేసేసుకోవాలి. ఇదే మాదిరి అండి ఫ్రంట్ పార్ట్కి కూడా మనం సేమ్ టు సేమ్ అలాగే అటాచ్ చేసేసుకోవాలి. ఎక్కువ తక్కువ లేకుండా రెండింటిని సమానంగా పట్టుకుంటూ అటాచ్ చేసేసుకున్నాం ఫ్రంట్ బ్యాక్ మనం గోల్ పార్ట్ని మొత్తం. ఈ విధంగా అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ని రెడీ చేసుకుందాము. హ్యాండ్స్కి మామూలుగా మనం ఎలాగైతే లైనింగ్ పెట్టి తిరగేస్తామో అలాగేనండి, ఇలాగ తిరగేసి ఒక లైన్ వేసుకొని లైనింగ్ని అటాచ్ చేసుకుందాము. ఈ విధంగా 2 హ్యాండ్స్ని నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బాడీకి మనం అటాచ్ చేసుకుందాం. ఇలాగ సెంటర్ పార్ట్ని చెక్ చేసుకుని హ్యాండ్ మొత్తం మనకు సరిపోతుందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకుందాము. ఓకే ఇది సరిపోతుంది కాబట్టి నేను ఈజీగా కుట్టేస్తున్నాను చూడండి. ఈ విధంగా సెంటర్ పార్ట్ కరెక్ట్ కూర్చోవాలండి మనకి, అప్పుడు హ్యాండ్ అందంగా కుదురుతుంది. ఓకేనా, ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా వచ్చింటే కట్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇదే మాదిరి మనం అటువైపు హ్యాండ్ని కూడా ఫిట్ చేసేసుకుందాము. ఇలాగ 2 హ్యాండ్స్ని ఫిట్ చేసుకున్న తర్వాత నడుము పార్ట్ ఫిట్ చేసే ముందు మనం ఇలాగ నాడాలు తయారు చేసి పెట్టుకున్నామండి సైడ్కి. ఇట్లాగా చివరకు వచ్చేటప్పటికి జస్ట్ కొంచెం అలాగ డైమండ్ షేప్లో వచ్చేలాగా పెట్టేసుకొని ఈ చివర ఓపెన్ పెట్టుకున్నాను, అవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ చేసే ముందర అంబ్రెల్లా గోల్ వేరే లోపల లైనింగ్ వేరే రావడానికి నేను ఇట్లాగా రెండింటిని వేరే వేరే చేసేసుకున్నానండి. సెంటర్ ఓన్లీ మన ఫ్లవర్ డిజైన్ ఉంది కదా, ఆ గోల్ని మాత్రమే అటాచ్ చేస్తున్నాను కింది వైపు నుంచి పై వరకు అన్నమాట. 2 గోలు వేరే వేరే ఉండడం వల్ల మనకి గోలు బాగా ఎక్కువగా కనిపిస్తుందండి. 2 కలిపి కుట్టడం వల్ల 2 కుదించినట్టు అయిపోయి మంచిగా గోల్ అనేది కనిపించదు అన్నమాట. దానికోసం ఫస్ట్ మనం పై లేయర్ని కుట్టు వేసేసుకున్నాం అన్నమాట. ఈ రెడ్ లేయర్ని మనం బాడీతో పాటు కుట్టు వేసేసుకోవడమే. ఇప్పుడు మనం పిల్లల ఆది ప్రకారం హ్యాండ్స్ చంక నడుము లైన్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడికి వచ్చేపాటికి మనం ఆల్రెడీ తాడు తయారు చేసి పెట్టుకున్నాం కదా పిల్లలకి నాడ, ఆ నాడాన్ని మనం కరెక్ట్గా నడుము దగ్గర పెట్టేసుకొని ఫ్లాట్గా కుట్టు వేసుకుంటూ రావడమే ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి వైట్ క్లాత్ మనం ఆల్రెడీ కుట్టు వేసుకున్నాం కదా, దాన్ని లోపలికి ఉంచేసుకోవాలండి మనము. నీట్గా లోపలికి ఇలాగ తోసి పెట్టుకొని లోపలికి కరెక్ట్గా నీట్గా పెట్టేసుకొని ఓన్లీ రెడ్ క్లాత్ మాత్రమే మనం పట్టుకొని కింద వరకు కుట్టు వేసుకుంటూ రావడమే.
ప్రాబ్లం ఏమి ఉండదండి, నీట్గానే వస్తుంది మనకి నడుము దగ్గర. మీకు చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందనేది. ఇలా వేసుకున్నాం కదా, చూడండి అక్కడికి అది ఎండ్ అయిపోయి ఉంటుంది అన్నమాట. ప్రాబ్లం ఏమి ఉండదు, మనకు కావలసిన స్టిచ్చెస్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అండి, రెండు వైపులా నేను నడుము అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఉల్టా వచ్చేసి చూపిస్తాను ఎలా వచ్చిందో. చూస్తున్నారు కదా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు కింది వైపు మీరు జిగ్జాగ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ స్టిచ్ కూడా చేసుకోవచ్చు. అది ఎలాగనేది నేను లైనింగ్కి కుట్టి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఈ విధంగా ఒక్క మడత వేసి కుట్టుకోవాలి గోల్కి. మన దగ్గర జిగ్జాగ్ లేనప్పుడు మీరు ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగానే కుదురుతుందన్నమాట. ఈ విధంగా ఫస్ట్ ఒక్క మడత వేసి కుట్టుకుంటూ రావాలి. ఇలాగ ఒక మడత వేసి కుట్టుకుంటూ వచ్చాం కదా మనము, ఇప్పుడు వచ్చేసి ఇంకొక మడత వేసుకోవాలి. కంప్లీట్గా పీసులు అవి బయటికి రావండి, చాలా నీట్గానే ఉంటుంది. ఈ విధంగా జాగ్రత్తగా ఇంకొక మడత వేసుకొని చివరగా కుట్టు వేసుకుంటూ వచ్చేసామనుకోండి, మనకి జిగ్జాగ్ లాగే నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది ఫ్రాక్ అంతా కూడాను. నేను ఇది లైనింగ్కి మీకు చూపించాలనేసి చూపిస్తున్నాను. మీకు జిగ్జాగ్ ఉంటే కంపల్సరీ జిగ్జాగే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. మనకి రెండు ఒకసారి కాకుండా వేరువేరుగా చేసుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, టోటల్ ఫ్రాక్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కింది వైపు ఇంకా జిగ్జాగ్ చేయలేదండి, ఫ్రాక్ మొత్తం చూపిస్తున్నాను అంతే మీకు. ఈ విధంగా ఫ్రెండ్స్ 10 to 12 years పిల్లలకి ఫ్రాకు కట్ చేసుకొని కుట్టుకునే విధానము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.